హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలాసన్ అన్న వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత గారు మరి రీసెంట్గా యాక్సిడెంట్ అయ్యి చనిపోవడం జరిగిందిగా, మరి ఎంక్వైరీ కూడా చేస్తున్నామని చెప్పారు పోలీసులు. మరి ఎంక్వైరీ ఎక్కడ దాకా వచ్చింది? ఫర్దర్గా ఏమైనా అప్డేట్ ఉందా సార్ ఇష్యూ? యా, ఫర్దర్గా అంటే దీని మీద పోలీసులు బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే అందులో అందరికీ డౌట్లు ఉన్నాయి, ఎలా జరిగింది ఏంటి. ఎందుకంటే 10 రోజులకు ముందే జరిగింది, అప్పుడు కూడా ఆమెకి గాయాలైనాయి. దాని తర్వాత మళ్ళీ 10 రోజుల లోపల ఇది జరగడంతో దీని వెనక ఆమె మీద ఏదన్నా జరుగుతుందా, ఏం జరుగుతుంది? ఎందుకంటే ఇంత కోఇన్సిడెన్స్లు, మామూలుగా అయితే మనకి తెలియని ఇంకొక యాక్సిడెంట్ కూడా జరిగిందని చెప్తున్నారు. 3 నెలల్లో 3 యాక్సిడెంట్లు అని చెప్తున్నారు. ఏదేమైనా ఈ 2 అయితే మేజర్. ఫస్ట్ది కూడా కొంత ఇంపార్టెంట్ది, ఎందుకంటే కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా వెళ్ళి పరామర్శించి వచ్చారు. అందుకని ఏం జరుగుతుంది ఇది అంటే, ఒక్కొక్కసారి కోఇన్సిడెన్స్లు కూడా ఉంటాయి. మనకు కూడా లైఫ్లో చాలామందికి జరిగిందే జరుగుతుంటుంది, తగిలిన కాలకే తగులుతుంది అంటారు. అలాగే ఒక్కొక్కసారి ఏంటంటే జరిగిన ప్రమాదమే జరిగే అవకాశం ఉంది. కానీ ఇది కొద్దిగా పాపులర్ ఆమె కాబట్టి సో సీరియస్గానే తీసుకున్నారు. రెండోది, ఆ జరిగిన ఇన్సిడెంట్ ఇవన్నీ చూసినప్పుడు అతను రెగ్యులర్ డ్రైవర్ శేఖర్ ఉండేవాళ్ళు వీళ్ళకి. ఆ డ్రైవర్ ఉన్నప్పుడే ఆ స్కార్పియో యాక్సిడెంట్ జరిగింది. ఆ తర్వాత శేఖర్ వాళ్ళ సిస్టర్స్ కారుకి వెళ్ళారు. సో నిజానికి మొన్న కూడా అతను వాళ్ళ సిస్టర్ వాళ్ళు ప్రయాణించిన కారుని అతనే డ్రైవ్ చేశాడు. కొత్తగా వీళ్ళ ఫ్రెండ్ ద్వారా ఇతను వచ్చాడని చెప్తున్నారు. ఇతను పిఏ అని కూడా చెప్తున్నారు. ఇతనికి అంత ఎక్స్పర్టైజ్ డ్రైవింగ్ లేదని చెప్తున్నారు. రెండోది ఏంటంటే వీళ్ళు చేసిన తప్పు, సదాశివపేటకు ముందు రోజు వెళ్ళారు. అక్కడ ఆరూర్ అని ఉంటుంది ఆ ఏరియాలో, అక్కడ మిస్కిన్ బాబా దర్గా ఉంది, అది పాపులరు. వీళ్ళు ఎందుకు వెళ్ళారంటే కూడా అది కూడా ఐరనీ చూడండి ఎంత ఇది అంటే, వీళ్ళని ఆరోగ్యం బాగాలేకుండా ఉంది గతంలో, దాని నుంచి ఆమె రికవర్ అయింది. రెండోది యాక్సిడెంట్లో నుంచి తప్పించుకుంది, అందుకని బాబాకి పూజలు చేద్దామని వెళ్ళారు. అంటే గతంలో యాక్సిడెంట్ నుంచి నువ్వు కాపాడావు అన్నట్టుగా వెళ్తే, వెళ్ళి వచ్చినాక దానివల్ల ఆమె చనిపోవాల్సి. సో అదొక ఐరనీ. సో ఏదేమైనా మొత్తానికి ఈ డ్రైవర్ ఏమన్నా ఇబ్బంది ఉందా అనేది పోలీసులు ఆ యాంగిల్ నుంచి చేస్తున్నారు. వాళ్ళ సిస్టర్ కూడా నివేదిత, ఆమె కూడా కేసు పెట్టింది. సో అతని మీద 304 కింద నెగ్లిజెన్స్ అనేది, క్రిమినల్ నెగ్లిజెన్స్ అంటారు, అలాంటి నెగ్లిజెన్స్ చేశాడు అనేది పెట్టారు. ఇప్పుడు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. రెండోది, ఆ స్పాట్ని పరిశీలించినప్పుడు 100 కిలోమీటర్ల దగ్గర స్పీడోమీటర్ ఆగి ఉంది. అది ఆగింది 100 లేకపోతే అంతకుముందు వస్తున్నాడా అనేది తెలీదు. నిజానికి ఆ టైంలో 100 కూడా రావాల్సిన అవసరం లేదు, కానీ ఆయన 100లో వస్తున్నాడు. రెండవది ఏంటంటే, ఒక 500 మీటర్ల నుంచే ఈ కారు శకలాలు అవన్నీ పడి ఉన్నాయన్నమాట. సో ఎందుకు ఇంత ఇదైనప్పుడు వాళ్ళకున్న అంచనా ఏంటంటే, దాని మీద ఒక దూళి అంతా ఉంది, ఒక పెయింటింగ్ లాగా ఉంది, పెయింట్స్ అవన్నీ ఉన్నాయి. దాన్ని బట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇది ఉంటే టిప్పర్ అన్నా ఉండాలి, సన్న ఇసుగు తీసుకొని వెళ్ళే టిప్పర్ అన్నా, లేకపోతే రెడ్ మిక్స్ మిక్సర్ అన్నా ఉండాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉండే అవకాశం ఉంది అనేది ఒక దాన్నంతా కూడా ఇప్పుడు ఫోరెన్సిక్ పంపించారు. రెండోది ఏంటంటే, ఇతన్ని ఇంట్రాగేట్ చేసినప్పుడు అతను నాకు కళ్ళు బయర్లు గమ్మాయి, నాకేం తెలియట్లేదు, నాకు గుర్తులేదు ఏమంటున్నారు. మామూలుగా అది సహజంగా జరుగుతుంది, ఎందుకంటే ఒక పెద్ద ప్రమాదం జరిగినప్పుడు ఒక ట్రామా లాంటిది. ఆ ట్రామా తర్వాత మనిషికి ఏమి గుర్తుండదు. ఆ మధ్య మా ఫ్రెండ్కి, నేను మా ఫ్రెండ్ వెళ్తున్నప్పుడు పక్కన మా ఆటో కొట్టేసింది, అతను ఒక్కసారిగా శ్రోత పడిపోయాడు. అప్పుడు కూడా నాకు ఇమీడియట్గా ఏం చేయాలో తెలియదు. కొన్ని ఒక 2-3 నిమిషాల తర్వాత నేను తేరుకొని 100కి ఫోన్ చేయాల్సి వచ్చింది. ఇదప్పుడు వాళ్ళు రాలేదు, కానీ ఇతను మళ్ళీ స్పృహలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత అతను హాస్పిటల్కి తీసుకెళ్తుంటే అతను నన్ను గుర్తుపట్టాడు, కానీ నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను అని అడుగుతున్నాడు. అంటే నీ దగ్గరికి నేను ఎప్పుడు వచ్చాను, ఎందుకు వచ్చాను, నాకు గుర్తు రావట్లేదు, నా పిల్లల ముఖాలు గుర్తు రావట్లేదు అని చెప్తున్నాడు. నేనేం చెప్పాను, నన్ను గుర్తుపట్టావు కదా, మెల్లగా వస్తుంది మెమరీ అని చెప్పాను. ఎందుకంటే నేను ఎక్కడ చదువున్నా, మెమరీ ఒక్కొక్కసారి పోయినప్పుడు మెల్లగా వస్తుంది.
అలాగే అతనికి ఒక హాఫ్ డే తర్వాత మెమరీ అన్నీ వచ్చింది. అలాగా ఆ ట్రామా వల్ల కూడా అప్సెట్ అయిపోతారు, ఎందుకంటే అతనికి కూడా జరిగే అతను ఏమి అంత పెద్ద యాక్సిడెంట్ చేసినప్పుడు అతనికి భయంకరమైన గిల్ట్ ఉంటుంది, భయం వేస్తుంది, బాధ వేస్తుంది, ఇవన్నీ ఉంటాయి కదా. సో అతను మర్చిపోయే అవకాశం ఉంది, కానీ పోలీసులు వదలకుండా అతను రకరకాల పద్ధతులు ఇంట్రాగేట్ చేస్తున్నారు. దాని తర్వాత అతని బ్లడ్ యూరిన్ టెస్ట్ చేశారు, ఇతను ఏమన్నా ఆల్కహాల్ తీసుకున్నాడని. అయితే ఇప్పటివరకు ఆల్కహాల్ లేదు అతని దీంట్లో అనేది తెలిసింది వాళ్ళకి. ఇంకేమన్నా డ్రగ్స్ కానీ ఏమన్నా తీసుకున్నారని అతని శాంపుల్స్ని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. దాని తర్వాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ దాని దగ్గర కూడా వీళ్ళు పంపించారు ల్యాబ్కి టెస్టింగ్కి. అంటే ఎక్కడ గ్యాప్స్ లేకుండా సిస్టమేటిక్గా ఎంక్వైరీ చేస్తున్నారు, ఇన్వెస్టిగేషన్. ఓకే, సో పంపించారు. దాంతో అదొకటి. దాని తర్వాత అతను ఫోన్ తీసుకొని కాల్ డేటాను మొత్తం పరిశీలిస్తున్నారు, ఎవరెవరికి ఇతను కాల్ చేశారు. అంటే ఏమన్నా కుట్ర కోణం ఉందా, ఎందుకంటే ఇతను బతికాడు, ఆమె చనిపోయిందంటే ఇతను ఏమన్నా ఆమె వైపుగా కారు ఢీకొని ఇచ్చాడా. కొన్ని యాక్సిడెంట్లు అలా జరుగుతుంటాయి. అంటే వాళ్ళు ఏం ప్లాన్డ్గా ఏం చేస్తారంటే వీళ్ళు బెల్ట్ వేసుకుంటారు, బెల్ట్ వేసుకోవడం వల్ల ఎయిర్ బెలూన్ ఓపెన్ అవుతుంది. రెండవది, ఇటుపక్క ఎవరైతే వీళ్ళు చంపాలనుకుంటే వాళ్ళు ఇటుపక్క కూర్చున్నప్పుడు అటువైపు తాకిచ్చారనుకో, వీళ్ళు బెల్ట్ వేసుకోకపోతే అటువైపు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా తీవ్రమైన ప్రమాదం జరుగుతుంది, ఇటువైపు ఉన్న వాళ్ళకి అంత పెద్ద ప్రమాదం జరగదు. అది డ్రైవర్లకి తెలుసుంటుంది, ఒకవేళ చేయదలుచుకుంటే. అలాగా కూడా చేసిన సందర్భాలు గతంలో ఉంటాయి కాబట్టి పోలీసులు ఆ యాంగిల్ నుంచి కూడా పరిశీలిస్తున్నారు. సో దానివల్ల కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మొత్తం అతని ఫోన్లో ఏమన్నా ఎవరికైనా కాంటాక్ట్ చేశాడా, ఎవరు మాట్లాడారు ఇతనితో, అంటే అతను ఒకవేళ చంపాలనుకున్నా లేకపోతే ఇంకో ఏదైనా చేయాలనుకున్నా అతనికి ఎవరైనా ఒకడే చేయడు కదా, ఎవరైనా అతన్ని ప్రేరేపించి ఉండాలి, అట్లా ఏమన్నా ఉందా అనేది కూడా వాళ్ళు కాల్ డేటా తీసుకొని అదంతా కూడా పరిశీలిస్తున్నారు. ఇంకొక విషయం కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే, యాక్చువల్గా ఈ కారులో వాళ్ళ అక్క కూతురు కూడా ఉన్నింది, చిన్న పాప. కానీ ఈ అమ్మాయి, నేను టిఫిన్ తీసుకొస్తాలే, నీకు స్కూల్ టైం అయిపోతుంది వెళ్ళిపో అని ఈ అమ్మాయిని వేరే కారుకు మార్చారు. ఆ స్కూల్ అనేది అమ్మాయిని కాపాడింది, లేకపోతే ఆ పాపకు కూడా సీరియస్ ఇదైంది అది. సో అది కూడా నన్ను బయటికి చెప్పారు. సో వాళ్ళు ఏంటంటే, మా నిన్న పూజల వల్ల మేము రోజంతా తినలేదు అన్నప్పుడు ఈ అమ్మాయి నేను వెళ్ళి తీసుకొస్తానని. నిజానికి ఆ 4:30 టైంలో ఎక్కడా కూడా టిఫిన్స్ కూడా ఏమీ రెడీగా ఉండవు, కానీ ఆమె ట్రై చేస్తానని వెళ్ళింది. అదేదో ఆమె డ్రైవర్ని పంపించి ఉండొచ్చు, మామూలుగా అయితే డ్రైవర్ని వెళ్ళి నువ్వు తీసుకురా అని చెప్పి ఉండొచ్చు. మరి ఆమె ఎందుకని తనే వెళ్ళింది అనేది అదొక పెద్ద ప్రశ్న. మామూలుగా అయితే జనం ఎవరన్నా ఏం చేస్తారు, వీళ్ళు అలసిపోయి ఉంటారు, డ్రైవర్ను వెళ్ళి టిఫిన్ తీసుకురా అని పంపిస్తారు. మరి ఆమె పిఏ స్థాయి కాబట్టి అతనికి ఆ పని చెప్పలేకపోయిందా, లేకపోతే తను టిఫిన్ చూసి తనే సెలెక్ట్ చేసుకుందాం అనుకొని వెళ్ళిందా అనేది తెలియదు. ఏమైనా అది కూడా ఆమె మిస్టేక్. అన్నిటికంటే ఏంటంటే బెల్ట్ వేసుకోకపోవడం అది పెద్ద ప్రమాదానికి దారి. బెల్ట్ వేసుకొని ఉంటే ఆమె చనిపోయేది అయితే కాదు అనేది పోలీసులు చెప్తున్నారు. గాయాలు ఏమన్నా అయ్యుంటాయి కానీ చనిపోయే ప్రసక్తి అయితే లేదు. చాలాసార్లు ఇదే జరుగుతుంది. అంటే ఒకటి ఏంటంటే, లాంగ్ డ్రైవ్ వెళ్ళేటప్పుడు చాలామంది వేసుకుంటారు, షార్ట్ డ్రైవ్లకి దగ్గరలోనే కదా అనుకొని చాలామంది వేసుకోరు. అటువంటిది ఏమన్నా ఈమె అనుకున్నదా అనేది తెలియదు. సో గతంలో కూడా ఇలాంటివి, ఫర్ ఎగ్జాంపుల్ మన శోభా నాగిరెడ్డి కూడా అలాగే జరిగింది, బెల్ట్ వేసుకోకపోవడం. చాలా పెద్ద ప్రమాదాలు అంటే అనేక సార్లు యాక్సిడెంట్ జరిగినప్పుడు బెల్ట్ వేసుకొని ఉన్న వాళ్ళకి ప్రమాదం తక్కువ ఉంటుంది. కారులో 4 కూర్చొని ఉంటే అందులో 3 బెల్ట్ వేసుకొని ఉంటే వేసుకొని అతనే సీరియస్ అయిన సంఘటనలు చాలా ఉన్నాయి. అంటే డేటాను విశ్లేషిస్తే, కానీ మన ఇండియన్ కల్చర్లో ఏంటంటే చాలామంది బెల్ట్లు వేసుకోవడం నామోషి గాను, అదేదో పిరికితనంగాను ఫీల్ అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో అందుకని ఈ మధ్య ఫైన్స్ కూడా వేస్తున్నారు బెల్ట్. ఆ రకంగా ఇంకా స్ట్రిక్ట్గా చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే వెహికల్స్లో కూడా కొన్ని దేశాల్లో బెల్ట్ వేసుకోకపోతే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వార్నింగ్ వెళ్ళిపోతుంది. అట్లాంటివి ఉన్నాయి. అట్లాంటి మెథడ్స్ ఇక్కడ కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది ఏంటంటే వాళ్ళకి కంపల్సరీ చేస్తే తప్ప చట్ట ప్రకారం ఆ పనులు చేయరు.